లాల్పూర్ అనే ఊరిలో ఒక వింత ఆవు ఉండేది. ఆ ఆవు రాత్రి అవ్వగానే ఒక బంగారు విగ్రహం లాగా మారిపోతూ ఉంటుంది. అలానే ఉదయం అవ్వగానే మళ్ళీ మామూలు ఆవులాగా మారిపోయి మాయమైపోతూ ఉంటుంది. కానీ అత్యాశ లాల్పూర్ ఊరి వాళ్ళు సాయంత్రం అవ్వగానే ఆ ఆవుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి అని పడిగాపులు పడి మరీ ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ అది ఉదయం మాయమైపోతుంది అని తెలిసి కూడా. మీరు ఇప్పటి వరకు బయట ఏం చేస్తున్నారండి? మళ్ళీ ఉదయాన్నే లేచి పొలం పనికి కూడా వెళ్ళాలి కదా అండి. నేను ఉదయం లేస్తానులే ఎలానో, నువ్వు తిని పడుకోకుంది. నేను ఒక పనిని పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి అది పూర్తి చేసుకుని వస్తాను అని అంటూ కలువ ఆ ఆవు విగ్రహాన్ని ఊరంతా తిరుగుతూ వెతుకుతాడు. అలా అతని ఇంటికి తీసుకుని వెళ్తాడు. కలువ ఆ బంగారు విగ్రహంతో అంత అర్ధరాత్రి ఏమీ కూడా చేయలేడు. కాని అయినప్పటికీ కూడా దాన్ని చూసి అతనికి దాని ద్వారా లాభం ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత అర్ధరాత్రి దీన్ని కనుక్కునేవాడు ఎవ్వరూ ఉండరు. అలానే ఉదయం అయితే ఇది కళ్ళ ముందు ఉండదు. ఇప్పుడు నేను ఏం చేయనప్పా అని అనుకుంటూ కలువ ఆ ఆవుని ఉదయం వరకు అలా చూస్తూ కూర్చుంటాడు. అలా చూస్తూ ఉండడం వలన ఆ ఆవు తన రూపాన్ని మార్చుకోదు. అది చూసి కలువ సంతోషంకి అస్సలు హద్దులుండవు. కుంతే కుంతే, ఇక్కడికి ఒకసారి వచ్చి చూడు కుంతే, నా దగ్గర ఏముందో. అలా కలువ అతని భార్యని పిలుద్దామని కేవలం ఒకే ఒక్క క్షణం అతని చూపిని తిప్పుకోగాని ఆ ఆవు మళ్ళీ సాధారణంగా మారిపోవడమే కాకుండా అక్కడ నుంచి మాయం కూడా అయిపోతుంది. అలా కుంతి అక్కడికి వచ్చి చూసే సమయానికి అక్కడ కలువ తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు. ఎందుకని ఇలా అరుస్తున్నారు హా? అదీ కాక మీ కళ్ళకి ఏమైందండి? రాత్రంతా కూడా మీరు అస్సలు పడుకోలేదా? అది అంతా పక్కన పెట్టుకుంటే ఈ వింత విషయాన్ని ముందు చూడు. ఎక్కడికి పోయింది? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా, నా బంగారు ఆవు విగ్రహం ఎక్కడికి వెళ్ళింది? ఇలా కంగారు పడుతూ ఆ బంగారు విగ్రహం కోసం అతని ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతికి వెతికి వెనక్కి తిరిగి వస్తాడు. అలానే చాలా బాధపడుతూ అతని భార్యకి జరిగిన విషయమంతా కూడా చెప్తాడు. అలా అతను చెప్పే మాటలు విన్న తరువాత కుంతి బుర్రలోకి ఒక ఆలోచన వస్తుంది. కాని అది ఖచ్చితంగా అలానే జరిగింది అని పూర్తిగా నమ్మకం కుదరదు తనకి. మీరు అంటున్నారు రాత్రంతా మీరు మెలుకొని దాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి అది ఆ బంగారు విగ్రహం లాగానే ఉండిపోయింది అని. కాని ఒక్క క్షణం మీరు దాని నుంచి చూపు మళ్లించుకోగాని అది మాయమైపోయింది అని. అంటే దీనికి అర్థం అది విగ్రహం అవ్వడానికి, అలానే మళ్ళీ ఆవులా మారిపోవడానికి అందరి చూపు నుంచి దూరంగా ఉండడం అవసరమన్నమాట. ఎంత తెలివైనది నా భార్య! నా జీవితం ధన్యమైపోయింది అనుకో. ఇప్పుడు చూడు, నేను దీన్ని ఈసారి అస్సలు మారనివ్వను అని అంటూ రోజంతా కూడా నిద్రపోతూ రాత్రి అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కలువ. ఆ భార్యాభర్తలిద్దరి మాటలు దొంగతనంగా విన్న బాబు కూడా రాత్రి అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలానే కలువ కంటే ముందుగా ఆ విగ్రహంని తీసుకెళ్లడానికి పూర్తిగా ప్లాన్ చేసుకుంటాడు. ఆ విగ్రహం కేవలం నాది మాత్రమే కలువ అన్నయ్య. అలా బాబు ఆ బంగారు ఆవు విగ్రహంని కలువ కంటే ముందుగా తీసుకెళ్లడానికి అతనితో పాటుగా ఒక వ్యాన్ ని కూడా రెడీగా తెచ్చుకుని పెట్టుకుంటాడు. టక్మని ఆ ఆవుని ఆ వ్యాన్ లో పెట్టుకుని ఫట్మని ఊరి బయటికి పారిపోదామని. అలా సాయంత్రం అవ్వగానే కలువ నిద్ర కూడా పూర్తవుతుంది. ఒకవైపు నుంచి బాబు, మరోవైపు నుంచి కలువ ఆ ఆవుని వెతకడం మొదలు పెడతారు. ఈ బాబుగాడు ఈ రోజు ఏదో ఒక గందరగోళం చేసేలా ఉన్నాడని అనిపిస్తుంది నాకు. కాబట్టి ఆ ఆవుని వెతికే కష్టమంతా కూడా వాడనే పడనిస్తాను
అలా కలువా వెళ్లి గప్చుప్గా ఆ వ్యాన్లో కూర్చుంటాడు. కాసేపు కష్టపడి వెతికేసరికి ఆ బంగారు ఆవు విగ్రహం బాబుకి దొరుకుతుంది. అంతటితో టక్మని దాన్ని ఎత్తుకొచ్చి అతని వ్యాన్లో పెట్టి నేరుగా పట్నం వైపుకి వెళ్తూ ఉంటాడు. నాకైతే ఇప్పటికీ కూడా నమ్మకం కుదరడం లేదా, బహుశా నేను ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుణ్ణి అయిపోవడానికి వెళ్తున్నాను అనుకుంటా. నువ్వు ఒక్కడవే కాదు తమ్ముడు, నేను కూడా ఇక్కడే ఉన్నాను. నాకు ఎప్పుడో తెలిసిపోయింది నువ్వు మా మాటలు ఉదయం వినేశావు అని, అందుకే అకస్మాత్తుగా ఇంత పెద్ద ఏర్పాటుతో వచ్చావు అని. వచ్చేదాన్ని సగం సగం పంచుకుందాం. సరే అంటూ బాబు కలువ మాటకి ఒప్పుకుంటాడు. అలా ఇద్దరూ కలిసి ఊరి బయటికి వెళ్తూ ఉండగా ఆ వ్యాన్ దానంతటా అదే ఆగిపోతుంది. ఏమైంది అని బయటికి దిగి చూస్తే ఆ ఆవు బంగారంలాగే ఉంటుంది కాని విగ్రహంలాగా మాత్రం ఉండదు. నన్ను ఈ ఊరు నుంచి బయటికి తీసుకుని వచ్చి విడుదల చేసినందుకు మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. నేను ఈ ఊరిలో ఎంత కాలం నుంచి ఇరుక్కుపోయి ఉన్నానో నాకే తెలియదు. మీరు నన్ను అమ్మి ధనవంతులు అవుదామనుకున్నారు కదా, వెళ్ళండి. మీరు నన్ను విడుదల చేసినందుకు గాను మిమ్మల్ని నేను ధనవంతులను చేస్తున్నాను. ఇప్పుడు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. అలానే జీవితాంతం మీ రోజులను సంతోషంగా గడపండి అని అంటూ ఆ ఆవు అక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. తను చెప్పిన మాటలు ఎంతవరకు నిజం, అలానే ఎంతవరకు అబద్ధమనేది చూడడానికి అయోమయంగా ఇంటికి తిరిగి వెళ్తారు ఇద్దరు. అలా వెళ్లి వాళ్ల ఇళ్లలో పడి ఉన్న బంగారు నిధిని చూసి ముందుగా చాలా సంతోషిస్తారు. ఆ తరువాత ఆ ఆవు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు. చాలా కాలం క్రిందట కాంతారా అనే సాధారణంగా కనిపించే ఒక ఎద్దు ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉండేవాడు. అలానే ఏ ఊరికి చేరుకున్నా సరే అక్కడి ఊరి జనం అనారోగ్యాలు బాగు చేస్తూ ఉండేవాడు. అలానే పేద ప్రజలకి దానం కూడా చేస్తూ ఉండేవాడు. మేము కనీసం కలలో అయినా ఊహించలేదు మీ అడుగు మా ఊరిలో పడుతుంది అని. మీరు మా ఊరికి రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది కాంతారా గారు. ఇతరులకు సాయం చేయడమే నా జీవితానికి ఉన్న ముఖ్య లక్ష్యం తల్లి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరంతా నన్ను మొదటి చూపులోనే చూసి గుర్తుపట్టారు అంటే అని అంటూ కాంతారా అక్కడ ప్రజలందరికీ నాణ్యమైన దానమిచ్చి అక్కడ నుంచి ముందుకు బయలుదేరుతాడు. కాంతారా ఇవన్నీ చేయడం చూసి మాల్కేష్ అనే ఒక ధనవంతుడి ఎద్దు మనసులో అతని గురించి చాలా తప్పుడు ఆలోచన వస్తుంది. నేను కేవలం ఈ ఊరిలో అందరికంటే పెద్ద ధనవంతుడ్ను. ఒకవేళ ఈ కాంతారా గనక నాతో చేతులు కలిపితే నేను ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుణ్ణి అయిపోతాను అని అనుకుంటూ మాల్కేష్ ఎద్దు కాంతారా ఎద్దు ఆ ఊరి నుంచి బయలుదేరి అడవి మార్గం గుండా ఆ స్థలంకి చేరుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే కాంతారా అడవి మార్గంకి చేరుకుంటాడో మాల్కేష్ అతని ఇద్దరు ఎద్దులు పుల్కర్ ఇంకా దుల్కర్ తో కాంతారాని ఎత్తుకుని తీసుకుని వచ్చేయమని చెప్పి పంపిస్తాడు. అలా చెప్పిన విధంగానే ఇద్దరు అతన్ని ఎత్తుకుని తీసుకొచ్చేస్తారు. ఎవరు మీరంతా నన్నిలా బలవంతంగా ఎత్తుకుని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? ఏం కావాలి మీకు నా దగ్గర నుంచి? శాంతించు కాంతారా, ఎందుకని అన్ని ప్రశ్నలు? నా మనుషులు నిన్ను బలవంతంగా ఇక్కడికి ఎత్తుకొచ్చిన మాట నిజమే, కాని వాళ్ళు ఆ సాహసం చేయడానికి గల కారణం నేను. నాకు నీ సాయం కావాలి అని అంటూ మాల్కేష్ కాంతారాకి అతని ఆలోచన గురించి చెప్తాడు. అలా అతని కోరికను విని కాంతారా ఎద్దు చాలా కోప్పడతాడు. అలానే ఏది ఏమైనా సరే అతనికి సాయం మాత్రం అస్సలు చేయను అని చెప్తాడు. నేను సాయం అడిగిన వాళ్ళకి సాయం చేస్తాను అన్న మాట నిజమే, కాని నీలాంటి దుష్టులకు కాదు. నువ్వు నీది ఇంకా నా సమయం అనవసరంగా వృధా చేస్తున్నావు. నన్ను ఎలానో దుష్టుడు అన్నావు కాబట్టి నా దుష్టత్వాన్ని కూడా చూసి వెళ్ళండి కాంతారా గారు. దుల్కర్, పుల్కర్,
వీడి తల మీద రెండు బకెట్ల చల్లటి నీళ్లు పోసి అలానే వదిలేయండి. రేపు ఉదయం కల్లా తిక్కతిన్నగా తీరిపోయి దారిలోకి వస్తాడు. దుల్కర్ ఇంకా పుల్కర్ కలిసి రెండు బకెట్ల నీళ్లు తీసుకుని వచ్చి కాంతార మీద పోస్తారు. ఆ తరువాత అతన్ని అలానే ఆ కుర్చీకి కట్టి ఉంచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా ఇంటికి చేరుకున్న తరువాత దుల్కర్ చూస్తాడు ఇంట్లో అతని భార్య ఇంకా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు అని. ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మీరంతా. ఈ రోజు మన ఊరిలోకి కాంతారా గారు వచ్చారు. అతను మన పిల్లల ఆరోగ్యంని పూర్తిగా బాగు చేశారు. అలానే కొంత డబ్బు కూడా ఇచ్చారు. అందరికి సాయం చేస్తూ ఉంటారండి. అతని భార్య చెప్పిన మాట విన్న తరువాత దుల్కర్ కి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అతను కొంతసేపటి క్రితమే కాంతారాని చల్లటి నీటిలో వదిలేసి వచ్చాడు. అందుకే అతను అది అంతా ఆలోచించుకుని ఆందోళన పడుతూ ఉంటాడు. అప్పుడు అతని భార్య వచ్చి విషయమేంటి అని అడుగుతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను లైలా. నేను ఇంకా పుల్కర్ గారు కలిసి యజమాని చెప్పిన ప్రకారంగా మూసి ఉన్న ఒక గదిలో చల్లటి నీళ్ళలో తడిచేలా కాంతారా గారిని వదిలేసి వచ్చాం. నీకు మతేమైనా పోయిందా ఏంటి దుల్కర్? కాంతారా గారిని అలా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన అయినా ఎలా వచ్చింది నీకు? ఇప్పుడే వెళ్లి అతన్ని విడుదల చెయ్యి. నేను అలా చెయ్యలేను లైలా. తాళం యజమాని దగ్గరే ఉంది. ఉదయం అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. అలా ఉదయం వరకు ఎదురు చూస్తారు. అలా తెల్లవారగానే దుల్కర్ పుల్కర్ ఇంటికి వెళ్దామని అనుకుంటూ ఉంటాడు. కాని పుల్కరే అతని ఇంటికి వచ్చి కాంతారా గురించి చెప్పడం మొదలు పెడతాడు. సరే అనుకుని ఇద్దరూ కాంతారాని కాపాడాలి అని అక్కడికి వెళ్తారు. వచ్చారా మీరిద్దరు? నేను మిమ్మల్ని పిలిపిద్దామని ఇప్పుడే అనుకుంటున్నాను. పదండి, ఆ కాంతారా సంగతేంటో తెలుద్దాం. మేము ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది కాంతారా గారిని ఇబ్బంది పెట్టడానికి కాదు, అతన్ని సాయం చేయడానికి. నీకేమైనా పిచ్చి పట్టిందా పుల్కర్? నిన్నటి వరకు బానే ఉన్నావు కదా, అకస్మాత్తుగా ఈరోజు ఏమైంది? మీరు కూడా చావాలనుకుంటున్నారా? అలా పుల్కర్ మాల్కేష్ని అతని మాటల్లో ఉంచుతాడు. ఇంతలో దుల్కర్ వెళ్లి కాంతారాని విడుదల చేస్తాడు. నీకు చాలా ధన్యవాదాలు మిత్రమా. నువ్వు చేసిన ఈ సాయంని నేను ఎప్పటికీ మర్చిపోను అని అంటూ కాంతారా ఎద్దు మల్కేష్ ఎద్దుని తీసుకుని అక్కడ నుంచి మాయమైపోతాడు. ఆ తరువాత ఇంకెప్పుడూ కూడా మల్కేష్ ఇంకా కాంతారాని ఆ ఊరి జంతువులు చూసిందే లేదు.